దివిస్ నిర్మాణాన్ని శాశ్వతంగా నిలిపివేయాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన వారిపై ఉన్న కేసులను ఎత్తివేసి వెంటనే వారిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. కాకినాడ సుందరయ్య భవన్ లో సిపిఎం నాయకులతో కలిసి దడాల సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. నిన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అట్లాగే కౌందర్ సంఘం, ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో కూడా దివిస్ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం దివిస్ నిర్మాణానికి అనుమతి ఇచ్చినప్పుడే పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాల్లో సిపిఎం పార్టీ రాజకీయ నరసింహ మోదీ గారు మొదలుకొని అనేక మందిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. ఆ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు వేలాది మంది సమక్షంలో ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే, మీరేం భయపడద్దు, త్వరలో మన పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ దివిజన్ ఒక నిర్మాణం జరిగితే దీనిని బంగాళాఖాతంలో కలిపేద్దాం, ఆ బాధ్యత నాదే అని చెప్పి ఓ జనం హర్ష మొదలు పెట్టారు. కానీ ఈ దివిజ్ పోయిన తర్వాత ఆ ప్రాంత ప్రజలు నమ్మకం సడన్గా డిసెంబర్ 7వ తేదీన జగన్ గారు వచ్చి సంస్థాపన చేస్తానని చెప్పి అన్ని పత్రికలు ప్రముఖంగా వచ్చి ఎప్పుడైతే వచ్చాయో దాంతో జనాల్లో ఆందోళన చెలరేగింది. అంచేత వీళ్ళంతా కూడా ఏమైనా సరే ఈ దివిస్ని రాకుండా చూడాలి అని చెప్పి అనుకున్నారు. మరి ప్రజల కోసం పోరాడుతున్న వీళ్ళ మీద ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి రోజుల తరబడి జైలు పెట్టడం కరెక్ట్ కాదు. ప్రజల కోసం ప్రజల కార్యకలించే ఫ్యాక్టరీకి ఎదురుగా పోరాడుతుంటే నువ్వు అంటి మాట్లాడేది అసలు దివిజన్ సంబంధం ఏముంది? అక్రమంగా కేసులు పెట్టు, మేము ఈ కేసులు విత్డ్రా చేస్తున్నాము అని చెప్పాలంటే చాలు.